హలో ఎవ్రీవన్ నేను మీ లతికాని వెల్కమ్ టు లతికా ఛానల్ తెలుగు ఇవాళ మన వీడియో వచ్చేసి నేను మూడు రకాల బజ్జీ రెసిపీస్ని చూపించబోతున్నానండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే గనక సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్తో చేయడం వలన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ముందుగా నేను ఆనియన్ పకోడీని చూపించబోతున్నానండి ఈ ఆనియన్ పకోడీ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను మూడు మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఐదు లేదా ఆరు పచ్చిమిర్చిని తీసుకొని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి మీరు మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేయాలండి నెక్స్ట్ జల్లించుకున్న శనగపిండిని ఒక కప్పు వరకు వేస్తున్నానండి మీరు మీ ఉల్లిపాయల క్వాంటిటీని బట్టి శనగపిండిని యాడ్ చేసుకోండి ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నామండి గోధుమ పిండి ప్లస్లో రైస్ ఫ్లోర్ని కూడా వేసుకోవచ్చండి అంటే బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చండి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేయండి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాము మీరు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేయండి ఇందులోనే కొంచెం అంటే చిటికెడు వంట సోడాని తీసుకొని ఇందులో వేయాలి వంట సోడాని వేసిన తర్వాత ధనియాల పొడిని వేయాలండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇప్పుడు ఎండుకారాన్ని వేయాలండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాము మీరు మీ టేస్ట్కి సరిపడా ఎండుకారాన్ని యాడ్ చేసుకోండి కడలతో సహా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని వేయాలండి కొద్దిగా పకోడికి కావాల్సిన పదార్థాలన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా వేళ్ళతో స్నాష్ చేసుకుంటూ బాగా కలపాలండి ఇందులో కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలపాలండి ఈ పిండి అంతా కూడా ఉల్లిపాయలకు పట్టేలాగా బాగా కలపాలి పిండిని పలచ కలపొద్దండి కొంచెం గట్టిగానే ఉంటే పకోడి అనేది చాలా టేస్టీగా వస్తుంది సో ఫ్రెండ్స్ వాటర్ అనేది చూసుకుంటూ వేసుకొని కలపండి పిండిని పిండిని అంతా బాగా కలిపిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ లేదా కడాయి ఏదైనా సరే పెట్టుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేయాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని వేయాలండి పకోడీలాగా వేసుకుంటూ చేసుకోవాలి సో పకోడీలాగా వేసుకున్నాం కదా వీటిని రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ తర్వాత టర్న్ చేసుకోవాలండి ఇప్పుడే గరిట పెడితే పిండి అంతా కూడా బయటికి వచ్చేస్తుంది టూ మినిట్స్ తర్వాత వీటిని టర్న్ చేసుకొని రెండో వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయాలి ఈ విధంగా మంచి కలర్ రాగానే ఆయిల్ నుండి తీసేయాలండి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ నుండి తీసేసాం కదా ఎంత బాగా వచ్చాయో చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే మన ఆనియన్ పకోడీ రెడీ అయిపోయిందండి ఇవి ఈవినింగ్ స్నాక్స్ టైంలో చాలా చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో చూసేద్దాము ఫ్రెండ్స్ మన సెకండ్ రెసిపీ వచ్చేసి ఇక్కడ నేను స్టఫింగ్ మిర్చి బజ్జీ చూయించబోతున్నానండి ఈ స్టఫింగ్ మిర్చి బజ్జీ కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఈ మూడు రకాల రెసిపీస్ కూడా చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ టైంకి ఓకే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని నానబెట్టుకున్నానండి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి నువ్వులని అందులో వేయాలి ఈ అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో వేయిస్తే నువ్వులనేవి మాడిపోతాయి ఈ నువ్వులనేవి చిటపటం అనే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి సో ఈ విధంగా నువ్వులని వేయించుకొని వేరొక ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి నువ్వులనేవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక రోట్లో వేసుకొని వీటిని దంచుకుంటున్నామండి మేము మిక్సీ పట్టడం లేదు రోట్లో వేసి కొంచెం పొడిలాగా చేసుకోవాలండి మీకు అవసరమైతే మిక్సీ కూడా పట్టుకోండి మేము ఇక్కడ దంచుకుంటున్నామండి రోట్లో వేసి చింతపండు బాగా నానిన తర్వాత చిక్కటి రసాన్ని తీసి ఇందులో వేయాలండి చింతపండు రసం అనేది చిక్కగా ఉండాలండి ఈ చింతపండు రసం చిక్కగా ఉంటే బాగుంటుంది రసం అనేది ఎక్కువ వాటర్లాగా ఉండకూడదండి చింతపండు రసాన్ని రోట్లో వేసుకున్నాం కదా ఇప్పుడు వీటన్నిటిని బాగా దంచుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా దంచుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ నువ్వుల చింతపండు పేస్ట్ అనేది కొంచెం గట్టిగానే ఉండాలండి స్టఫింగ్ ఈజీ అవుతుంది పెట్టడానికి ఇప్పుడు ఈ మిర్చి మధ్యలోకి చీల్చుకొని కొన్ని కొన్ని గింజల్ని తీసేస్తున్నామండి ఎక్కువ కారం ఉంటే గింజల్ని తీసేసుకోండి ఈ విధంగా మిర్చీలను అన్నీ కూడా మధ్యలో కట్ చేసుకోవాలండి చాకుతోనైనా పర్వాలేదు దేనితోనైనా మధ్యలో చీల్చుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వీటిలో స్టఫింగ్ చేసుకోవాలండి అంటే మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా నువ్వుల చింతపండు పేస్ట్ని ఇప్పుడు మధ్యలో పెట్టేసుకోవాలి ఈ విధంగా మిర్చీలకన్నీ కూడా మధ్యలో స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మిర్చీలకన్నిటికీ కూడా స్టఫింగ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా ఈ విధంగా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ని వేయాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేయాలి ధనియాల పొడిని వేసాం కదా ఇప్పుడు చిటికెడు వంట సోడని వేయాలండి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేయాలి అవన్నీ వేసిన తర్వాత ఒక పెద్ద బౌల్తోని ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకున్నామండి ఇందులోనే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేయాలండి గోధుమ పిండి ప్లేస్లో బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చండి గోధుమ పిండి వేయడం వలన మిర్చి బజ్జీ అనేది క్రిస్పీగా వస్తాయని మీకు ఒక డౌట్ రావచ్చు ఖచ్చితంగా క్రిస్పీగా వస్తాయండి గోధుమ పిండి వేయడం వలన మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని పల్చా కాకుండా అలాగే గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోండి సో పిండిని అంతా కూడా ఈ విధంగా కలపాలండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేయాలండి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఒక్కొక్క మిర్చి బజ్జీని జాగ్రత్తగా ఇందులో వేసుకోవాలండి మిర్చి బజ్జీ అన్నీ కూడా ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇవి వేడి వేడిగా తింటుంటే చాలా బాగుంటాయండి వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో ఇవి వేడి వేడిగా తిన్నప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మన స్టఫింగ్ మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది ఈ స్నాక్స్ మాత్రం వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఇప్పుడు మరో రెసిపీలోకి వెళ్ళిపోదామా మన థర్డ్ రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జి అండి నేను ఈ మిర్చి బజ్జీ ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి ఈ మిర్చి బజ్జీ రెసిపీ చూసిన వారు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారండి ఏమని మెసేజ్ పెట్టారంటే అందరూ బియ్యం పిండిని వేస్తుంటే మీరు గోధుమ పిండి వేసి మిర్చి బజ్జీ చేస్తున్నారు బాగుంటాయా అని నాకు క్వశ్చన్ చేశారండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను జల్లించుకొని పెట్టుకున్న వన్ కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను ఇందులోనే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేస్తున్నానండి గోధుమ పిండి ప్లస్లో బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చండి ఒక్కసారి గోధుమ పిండి వేసి మిర్చి బజ్జీని ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయండి ఇందులోనే చిటికెడు వంట సోడాని వేయాలి రుచికి సరిపడా సాల్ట్ని వేయండి ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాము మీరు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేయండి సాల్ట్ని వేసాం కదా ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేయాలి అన్నీ వేసిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలపాలండి పిండి కన్సిస్టెన్సీ పల్చగా ఉండకూడదండి అలాగని గట్టి కూడా ఉండకూడదు మీడియంగా ఉండేలాగా చూసుకోండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి అప్పుడే మనకి మిర్చీలు వేయడానికి చాలా ఈజీ అవుతుంది ఇలా కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూసేద్దామండి ఇక్కడ మిర్చీలన్నీ తీసుకొని మధ్యలోకి చీల్చుకుంటున్నామండి చాకుతోనైనా ఒక పిన్నితోనైనా సరే మధ్యలోకి చీల్చుకోవాలండి మిర్చిలనన్నీ కూడా మధ్యలోకి చీల్చుకున్న తర్వాత మిర్చీలు కారంగా ఉంటే లోపల గింజలు అనేవి తీసేయండి మేమిక్కడ కొన్ని గింజల్ని తీసేస్తున్నామండి లోపల మిర్చి గింజల్ని తీసేస్తున్నాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేయాలండి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక్కొక్క మిర్చి బజ్జీని నిదానంగా వేసుకోవాలి మిర్చి బజ్జీలనన్నీ కూడా ఈ విధంగా వేయాలండి ఒక టూ మినిట్స్ తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలండి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆయిల్ నుంచి తీసేయాలండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మనం ఇచ్చి బజ్జీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి హ్యాపీగా ఇంట్లో వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ తినవచ్చండి చాలా చాలా బాగుంటాయి ఈ మూడు రకాల రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే గనక సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలైకాన్ని క్లిక్ చేయండి బెల్తో చేయడం వలన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది